హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు 10th క్లాస్ రివిజన్ ప్రోగ్రామ్, Day 22. యాక్చువల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్కి అందరికీ స్వాగతం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ బ్యాక్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్లో ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్కి అందరికీ స్వాగతం. ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. హూ ఇస్ ద ఫస్ట్ క్లాసిఫై ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? హూ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ ఫస్ట్? ప్లీజ్ రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ ద చాట్ బాక్స్. ప్లీజ్ పార్టిసిపేట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఒక థమ్స్ సింబల్ ఉంటుంది ఈ వీడియో కింద, లైక్ చేసి షేర్ చేయగలరు. హూ ఇస్ ద ఫస్ట్ టు క్లాసిఫై ద ఎలిమెంట్స్ ఆర్ డాబర్ నీర్. హూ ఇంట్రడ్యూస్డ్ ట్రయాడ్స్ థీరీ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి ట్రయాడ్స్ థీరీని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఎస్, డాబర్నీర్ ట్రయాడ్స్ అంటాం కదా, డాబర్నీర్ ఏ ట్రయాడ్స్ థీరీని ప్రవేశపెట్టాడు. హూ ప్రపోజ్డ్ ద లా ఆఫ్ ఆక్టీవియస్? అష్టక విన్యాస సూత్రాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి ఆక్టీవియస్ రూల్ని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు? వెరీ గుడ్, న్యూలాండ్స్, జాన్ న్యూలాండ్స్. హూ ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ లా? The properties of elements are the periodical functions of its weights. అని చెప్పినటువంటి పీరియాడిక్ లాని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? The great scientist Mendeleev. Who proposed the modern periodic law to classify the elements? ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడానికి మోడర్న్ పీరియాడిక్ లాను ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు? వెరీ గుడ్, మోస్లే. వాట్ ఈస్ ద జనరల్ వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? ఇనర్ట్ గ్యాసెస్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీ ఎంత? వాట్ ఈస్ ద జనరల్ వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? టోటల్లీ ఫిల్డ్ కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్ NS2NP6 ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. విచ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ? ఏ ఎలిమెంట్కి అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది? విచ్ ఎలిమెంట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ? వెరీ గుడ్, ద ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. Which elements has least electronegativity? తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి ఎలిమెంట్ ఏది? వెరీ గుడ్, దట్ ఈస్ సీజియం. లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఈస్ సీజియం, హై ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్. Which element has highest electron affinity? Which element has highest electron affinity? వెరీ గుడ్, ఆన్సర్ ఇస్ క్లోరిన్. అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రోనెగ ఎఫినిటీ కలిగినటువంటి ఎలిమెంట్ క్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఇందా చెప్పాం కదా, ఎస్, సీజియం. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్ అయితే హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ కలిగింది సీజియం. లోయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఉంటుంది అంటే హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుందని అర్థం. యాక్చువల్గా ఇందాక మనం చూసింది ఏంటి, హైయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్, లోయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ సీజియం అని చూసాం. ఇక్కడ 8th వన్లో చూసాం కదా, లోయెస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ అంటే అర్థం ఏంటి, హై ఎలక్ట్రో పాజిటివిటీ. ఎలక్ట్రో పాజిటివిటీ అని అర్థం, లో ఎలక్ట్రోనెగిటివిటీ అంటే హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ, కాబట్టి సీజియం. నెక్స్ట్ వన్,
అరేంజ్ పొటాషియం సోడియం మెగ్నీషియం ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దైర్ అటామిక్ సైజెస్. అటామిక్ సైజెస్ ప్రకారం పొటాషియం సోడియం మెగ్నీషియంలను డిక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఆన్సర్ ఇస్, ముందుగా అన్నిటికంటే ఎక్కువ అటామిక్ సైజ్ కలిగింది పొటాషియం, దాని తర్వాత సోడియం, దాని తర్వాత మెగ్నీషియం. డిక్రీజింగ్ ఆర్డర్ అన్నారు, అన్నిటికంటే తక్కువ పొటాషియం, దాని తర్వాత సోడియం, దాని తర్వాత మెగ్నీషియం. హయ్యెస్ట్ పొటాషియం 21 కదా, తర్వాత 11, ఇలా. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆల్కలీ మెటల్స్ హాలోజెన్స్. ఏ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు, ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజెన్స్ అంటారు, ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు? వెరీ గుడ్. ఫస్ట్ ఏ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అంటారు, సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు, హాలోజెన్స్ని సెవెంత్ ఏ గ్రూప్ని హాలోజెన్స్ అంటారు. సెవెంత్ ఏ గ్రూప్ని హాలోజెన్స్ అంటారు, సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు, ఫస్ట్ ఏ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అంటారు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. 13th one, విచ్ ఎలిమెంట్ హ్యాజ్ ట్వైస్ యాజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ సెకండ్ షెల్ యాజ్ ఇట్స్ ఫస్ట్ షెల్? ఏ ఎలిమెంట్లో ట్వైస్ యాజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెకండ్ షెల్ యాజ్ ఇట్స్ ఫస్ట్ షెల్? ఫస్ట్ షెల్ కన్నా డబల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి. ఫస్ట్ షెల్లో జనరల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ కలిపి ఏ ఎలిమెంట్ అండి? 6 ఎలక్ట్రాన్స్, కాబట్టి కార్బన్. ఇవాళ ఏంటో మండే. సరే, రైట్. స్టేట్మెంట్ 1, 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ హ్యాజ్ అ హయ్యెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. స్టేట్మెంట్ 2, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యాజ్ అ హయ్యెస్ట్ మెటాలిక్ నేచర్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఆన్సర్ ఈజ్ స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఫాల్స్. స్టేట్మెంట్ 1 ట్రూ, 18th గ్రూప్ ఎలిమెంట్స్ని హయ్యెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి హయ్యెస్ట్ మెటాలిక్ నేచర్ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఆన్ మూవింగ్ డౌన్ ఇన్ గ్రూప్స్. ఎలక్ట్రోపాజిటివిటీ క్యారెక్టర్ డిక్రీజెస్ అక్రాస్ ఎ పీరియడ్. ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్. ఆన్సర్ ఇస్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్. ఇది రాంగ్ అండి. నాన్ మెటాలిక్ గ్రూప్ డిక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్, ఇట్ ఈస్ ఇంక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్. ఇది నాట్ కరెక్ట్. మిగతావన్నీ కూడా కరెక్టే. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ పీరియడ్ హ్యావ్ సేమ్ ఈక్వల్ వ్యాలెన్సీ. ఇన్ ఎ పీరియడ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎలిమెంట్స్ ఇన్ సేమ్ గ్రూప్ హ్యావ్ ద సేమ్ అటామిక్ సైజ్. ఇన్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ అంటే, ఇన్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇన్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇది ఒకటే కరెక్ట్. ఇవన్నీ కూడా రాంగ్. ఎకాబోరాన్ తర్వాత స్కాండియం అనే పేరు పెట్టారు. ఎకా అల్యూమినియంని ఏ పేరు పెట్టారు? ఎకాబోరాన్ అంటే స్కాండియం తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు, కనుక్కున్నారు. ఎకాబోరాన్ స్కాండియం, ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అందరు కూడా మీకు వచ్చినటువంటి ఆన్సర్ని ప్లీజ్ కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి అమ్మా, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎంతసేపు చేస్తారు ఆ పని? ఒకసారి వీడియో అలా పైకని కింద థమ్ సింబల్ ఉంటుంది, ఆ థమ్ సింబల్ ప్రెస్ చేయండి. మీతో పాటు ఇంకొంతమంది వచ్చి జాయిన్ అవుతారు, అంతే.
ఇంకేం చేయక్కర్లా, మీ డబ్బులు రూపాయి కూడా పోదు. మనం లైక్ చేస్తే షేర్ చేస్తే మన అమౌంట్లోంచి మన డబ్బుల్లోంచి ఏమైనా కట్ అవుతాయేమో అనుకోవచ్చు. ఇప్పుడంతా కూడా జియోనే కదా, ఫ్రీనే కదా, జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఏదైనా సరే ఫ్రీయే కదా, డబ్బులు కట్టేదేమీ లేదు కదా. థ్యాంక్ యూ. ఏదో 10 మందికి ఉపయోగపడిద్దమ్మా, నాకేం రూపాయి రాదు, మీరు లైక్ చేసినంత మాత్రాన మీ ఇష్టం. సరే, 1 యాంగ్స్ట్రామ్ ఇస్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద వాల్యూ? 1 యాంగ్స్ట్రామ్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 18 హాఫ్ మార్క్ క్వశ్చన్స్, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ సెకండ్ పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్లో సెకండ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయండి. నైట్రోజన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ 5 ఆఫ్ పీరియాడిక్ టేబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అటామిక్ నంబర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ గ్రూప్? గ్రూప్లో నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నంబర్ ఎంత? గ్రూప్లో, దాని పక్కనే ఉన్నది కాదు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 నైట్రోజన్, దాని పక్కన ఆక్సిజన్ అనపకండి. గ్రూప్లో పైనుంచి కిందకు రావాలి, దాని పక్కన ఉన్నటువంటి ఎలిమెంటు 15th ఎలిమెంట్, ఫాస్ఫరస్ అండి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ 2, 8, 7. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ వుడ్ ఇట్ బి కెమికల్లీ సిమిలర్? 2, 8, 7 చూడండి, 17 కదా. ఎస్, ఫ్లోరిన్తో సమానంగా ఉంటుందండి. క్లోరిన్, క్లోరిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ కూడా హాలోజన్స్. యాక్చువల్లీ 2, 8, 7 అనేది క్లోరిన్. క్లోరిన్ దేనితో సిమిలర్గా ఉంటుంది? ఫ్లోరిన్తో సిమిలర్గా ఉంటుంది, ఎందుకంటే అవి హాలోజన్స్ కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి యాక్టివ్ మెటల్? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియంలలో యాక్టివ్ మెటల్ ఏంటి? మీ అందరికీ తెలుసు, ద యాక్టివ్ మెటల్ ఇస్ రైట్ రుబీడియం. సోడియం కూడా యాక్టివే, కాకపోతే సోడియం కన్నా రుబీడియం యాక్టివ్. విచ్ ఇస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్? ఇందాక చూసాం, మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇస్, ఎస్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఇస్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. 5F ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్, 5F గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు? 5F గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆక్టినాయిడ్స్. 4F గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్, వెరీ గుడ్, ల్యాంథనాయిడ్స్. 4F ని ల్యాంథనాయిడ్స్ అంటారు, 5F గ్రూప్ని ఆక్టినాయిడ్స్ అంటారు. దీస్ 2 ఆర్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. The properties of elements on a modern periodic table depends upon, modern periodic table లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. Which elements of the family of potassium belongs to, పొటాషియం ఏ ఎలిమెంట్ ఫ్యామిలీకి చెంది ఉంటుంది? పొటాషియం బిలాంగ్స్ టు ఆల్కలి మెటల్ ఫ్యామిలీ, పొటాషియం బిలాంగ్స్ టు ఆల్కలి మెటల్ ఫ్యామిలీ. Which ఎలిమెంట్ ఫ్యామిలీ బేరియం బిలాంగ్స్ టు, బేరియం ఏ ఎలిమెంట్ ఫ్యామిలీకి బిలాంగ్ అయి ఉంటుంది, చెంది ఉంటుంది? ఆల్కలి ఎర్త్ మెటల్కి చెంది ఉంటుంది బేరియం, ఆల్కలి ఎర్త్ మెటల్. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ థర్డ్ పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, పీరియాడిక్ టేబుల్ యొక్క థర్డ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? సెకండ్లో 8 ఉన్నాయి, థర్డ్లో కూడా 8 ఉంటాయి. అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్, అయనైజేషన్ పొటెన్షియల్ దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తారు, ఏ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు? కిలో క్యాలరీ పర్ మోల్ లేదా కిలో జౌల్ పర్ మోల్ లేదా ఈవీలలో మెజర్ చేస్తారు. మ్యాచ్ చేయడం, దే హావ్ 18th గ్రూప్ ఎలిమెంట్ గురించి 3 వాక్యాలు ఇచ్చారు, వాటిలో ఏది కరెక్టో రీజన్, ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ప్లేసింగ్ ఇనర్ట్ గ్యాస్ ఇన్ 18th గ్రూప్, ఇనర్ట్ గ్యాసెస్ని 18th గ్రూప్లో పెట్టడానికి రీజన్ ఏంటో ప్రిడిక్ట్ చేయండి 3 స్టేట్మెంట్స్లో. దే హ్యావ్
ఆక్టోవాలెన్సీ, దే హ్యావ్ జీరో వాల్ జీరో రియాక్టివిటీ, దే హ్యావ్ హయ్యెస్ట్ రియాక్టింగ్, హైలీ రియాక్టింగ్. ఈ మూడిట్లో ఏ రెండు కరెక్ట్? ఎస్, వన్ అండ్ టూ కరెక్ట్ అండి. అది ఆక్టో ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ కలిగి ఉంది, జీరో రియాక్టివిటీ, కాబట్టి వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అన్నారు. ఇక్కడ కూడా ఎకాబోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్, ఈ మూడింటిని తర్వాత ఏ ఏ మూలకాలుగా కనుక్కున్నారు? ఎస్, ఎకాబోరాన్ని స్కాండియం అన్నారు, ఎకా అల్యూమినియంని గ్యాలియం అన్నారు, ఎకా సిలికాన్ని జెర్మేనియం అన్నారు. మూడు కూడా వరుసగానే ఉన్నాయమ్మా, ఎకాబోరాన్ స్కాండియం, ఎకా అల్యూమినియం గ్యాలియం, ఎకా సిలికాన్ జెర్మేనియం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్కలీ మెటల్స్, చాల్కోజెన్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ మ్యాచ్ చేయండి. ఆన్సర్ ఈస్, ఆల్కలీ మెటల్కి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి పొటాషియం ఇస్ ద ఆల్కలీ మెటల్. నెక్స్ట్ చాల్కోజెన్స్ వచ్చేటప్పటికి సల్ఫర్ ఇస్ ఏ చాల్కోజెన్, ఆల్కలీ ఎర్త్ మెటల్ కాల్షియం. ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? గ్రూప్స్లో టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పటికే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? ఫస్ట్ పీరియడ్ యొక్క పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? ఎస్, రెండు ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్, హీలియం. వాట్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారు? వెరీ గుడ్, ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. వాట్ ఆర్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. డాబర్నీర్, మెండలీఫ్, హెచ్జే మోస్లే. డాబర్నీర్ ట్రయాడ్స్ చెప్పాడు, హెచ్జే మోస్లే అటామిక్ వెయిట్ ఆధారంగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశాడు, మోస్లే అటామిక్ నంబర్ ఆధారంగా క్లాసిఫై చేయడం జరిగింది. డాబర్నీర్ ట్రయాడ్స్ చెప్పాడు, మెండలీఫ్ అటామిక్ వెయిట్స్ ఆధారంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశాడు, హెచ్జే మోస్లే అటామిక్ నంబర్ బేస్ మీద క్లాసిఫికేషన్ చేశాడు. వాట్ ఈస్ ద ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఏ ఎలిమెంట్స్ అంటారు? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఆన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ పీరియాడిక్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ సైజ్ వేరీస్ యాజ్, అటామిక్ సైజ్ ఏమవుతుంది లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొద్ది? ద అటామిక్ సైజ్ ఇస్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్. ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, రీజన్ ఇన్ ద గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ నంబర్ ఇంక్రీజెస్, హెన్స్ ద షెల్ నంబర్ ఇంక్రీజెస్, కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. రీజన్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఏ. ఇక్కడ రెండు ఎక్స్ వై రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, దాంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అంటే ఎక్స్ ఈజ్ ట్రూ, వై ఈజ్ ఫాల్స్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి ఫాదర్గా ఎవరిని చెప్తారంటే మెండలీఫ్ని చెప్తారు. ఇవ్వండి ఇంపార్టెంట్ అయినటువంటి హాఫ్ మార్క్ క్వశ్చన్స్. రేపటి నుంచి లైవ్ కార్యక్రమాలు అస్సలు చేయనండి, నాకు బుద్ధి వచ్చింది ఇవాళ. లైవ్ అనేది అస్సలు చేయను, రికార్డెడ్ వీడియోసే పెడతానమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. హ్యావ్ ఎ నైస్ డే. ఏమొచ్చింది?